all, and I told you, particularly, of course, the names associated are too good. The Kakunda, it's a huge challenge, and supposed to be a huge challenge. But అదేంటో తెలీదు, మ్యాజిక్ లాగా కంప్లీట్లీ వాయిస్, అంటే నేను అంత ముందు కూడా అన్నానండి యాక్టింగ్ ఎలా చేస్తాను నాకు తెలీదు, అలాగే ఈ వాయిస్ కూడా ఎలా ఇచ్చాను నాకు తెలీదు. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ ఫ్రమ్ డే వన్, ఫ్రమ్ ప్రాబ్లీ ద ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సెట్ అయిపోయింది. ఐ జస్ట్ సాల్ట్, అసలు సినిమా ఏం కనపడలేదండి, ఎందుకంటే దట్ ఈస్ ద వే ఇట్ హ్యాస్ టు బి డన్ అండ్ దట్స్ డన్ ప్రొఫెషనలీ. ఓన్లీ నా ఫేస్ మాత్రం మోస్ట్లీ లిప్పే కనపడతా ఉంది. సో నాకు కథ ఏంటో తెలియదు, సినిమా ఏంటో తెలియదు, వాళ్ళు ఏం చెప్తే అది చెప్పాను అంతే. సో ఇట్ ఈస్ అ ప్రైడ్ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ ఫర్ మీ అండ్ వన్స్ అగైన్ ఎస్పెషలీ ద మీడియా అండ్ ఐ షుడ్ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ నాట్ ఓన్లీ ఫర్ దిస్. మీరందరూ కూడా అంటే నేను ఇంతకు ముందు హీరోగా చేశాను, క్యారెక్టర్ చేస్తున్నాను, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, మీ సపోర్ట్ ఇస్ అన్బిలీవబుల్ బికాస్ ఆ ఛానల్స్లో వచ్చిన మీరు ప్రెస్లో రాసిన రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ద హోల్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏమనిపించలేదండి, అట్లా ఏమనిపించలే, బాగా ఎక్కువ హైట్ కానీ ఏజ్ కానీ వాట్ ఎవర్, అది చెప్పాను కదా ఇట్ ఈస్ అ మ్యాజిక్ బికాస్ వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఇట్ కేమ్ ఫ్రమ్ సచ్ బిగ్ పీపుల్, అట్లా వచ్చినప్పుడు ఇట్ జస్ట్ హ్యాపెన్, ఐ వుడ్ సే ఇట్ హ్యాపెన్. నాకు కొత్తగానే అనిపించింది, ఇట్స్ అ ప్రివిలేజ్ అగైన్ అండి. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ మీ, అది చెప్దాం అనుకున్నాను. బిగ్ బి వన్స్ అగైన్ ఆల్వేస్ అడోర్ దట్ మ్యాన్. ఆయనతో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ షేర్డ్, అది ఇక్కడ తెలుగు అవ్వచ్చు అండ్ హిందీ అవ్వచ్చు, ఇట్స్ అ గ్రేట్ షేరింగ్ అండ్ ఐ హ్యావ్ అ గ్రేట్ ఫీలింగ్ ఆన్ దాట్ బికాస్ ఐ రెస్పెక్ట్ దట్ మ్యాన్ సో మచ్. అండ్ వన్స్ అగైన్ అంటే నేను అంతకు ముందు కూడా పోల్చారండి ఫర్ డిఫరెంట్ రీజన్స్, అఫ్ కోర్స్ ఆయన చాలా పెద్ద ఆయన, బట్ వన్స్ అగైన్ దెర్ ఇస్ అ కనెక్షన్ బిట్వీన్ అస్ విచ్ ఇస్ అ గుడ్ కనెక్ట్. సెకండ్ ఈవినింగ్ ఆటలో వి ఓపెన్డ్ ఇట్ ఇన్ ద యుఎస్ అండ్ షికాగోలో, అది శ్రీధర్ బండారు అండ్ మా పార్ట్నరు, హీస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అక్కడ ఫస్ట్ టైం లైవ్ రెస్పాన్స్ చూశానండి సిసిసికి, అంటే క్లిక్స్ ని క్రాఫ్ట్కి. నేను మీటింగ్ అయిన ప్రాబ్లీ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో దేర్ వర్ సో మెనీ ఎన్ఆర్ఐస్ హు వాంటెడ్ టు మేక్ ఎ ఫిల్మ్ హియర్ ఇన్ సిసిసి. సో వాళ్ళకి నా మీద ఉన్న అంత నమ్మకం, ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ గుడ్ విల్ ఫర్ మీ, ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దాట్. సో అంత రెస్పాన్స్ వస్తుందని నేను అనుకున్నాను కానీ, బట్ నాట్ దాట్ మచ్ అండి. సో దాట్ వాజ్ అ వెరీ ఎక్సైటింగ్ ట్రిప్. అండ్ రీసెంట్గా ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే అండి, లాస్ట్ నైట్ ఐ కేమ్ ఫ్రమ్ ఢిల్లీ, అక్కడ కూడా ఈ డిస్కషన్కి టాపిక్ వచ్చిందండి. అంటే ఢిల్లీకి దీనికి సంబంధం, సినిమాకి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు, బట్ సంబంధం ఉంది. అదేంటనే డీటెయిల్స్ నేను మళ్ళీ చెప్తానండి. సో వన్స్ అగైన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆటా పీపుల్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ రెస్పెక్ట్ దే షోడ్ మీ అండ్ ద ఎన్కరేజ్మెంట్ క్లిక్స్ ఇన్ కాట్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఇక్కడ కూడా దేవర్ టాకింగ్ అబౌట్ కంటిన్యూస్గా సినిమాలు చేద్దాం, ఒక సినిమా కోసం కాదు మీకు వచ్చింది, ఇంకా చాలా సినిమాలు చేయాలని చెప్పి వాళ్ళ ఎంతూజియాజం చూసి ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. మాలాంటి డెడికేటెడ్ పర్సన్స్ తో ఇట్లాంటివి చేస్తే ఫ్యూచర్ ఏమవుతుంది మీరు మీరే చెప్పండి. మేము ఎలా తయారు చేస్తున్నాను ప్రతి ఇండస్ట్రీకి, ప్రతి కుర్రాడికి, మేము అంత హార్డ్ వర్క్ గురించి అందరికి అబద్ధాలు చెప్తున్నాం, అందరికీ అబద్ధాలు చెప్తున్నాను. మేము హార్డ్ వర్క్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది అన్ని అబద్ధాలు. ఓన్లీ వన్ పవర్ ఇస్ దేర్, దట్ ఇస్ ద మనీ పవర్, అంతే.